కేంద్రం వెంటనే స్పందించాలి తెలంగాణలో వరి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలంటూ టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు మంతప టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి మీరు ప్రధానంగా ఈ ధర్నా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు నిరసనలేనా రైతులకు న్యాయం జరుగుతుందా ఇది ఎలాంటి రాజకీయం లేదు కేవలం చిత్తశుద్ధితో రైతన్నకి ఆదుకోవడానికి కోసమే రైతన్నకు భరోసా ఇవ్వడానికి కోసమే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కేంద్ర ప్రభుత్వం అనేది ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారి వైఖరిని మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది అడుగు అడుగునా మాకు అవమానాలు భరిస్తూ ఉన్నాం తెలంగాణ ఏర్పాటైన తర్వాత మనకి వివక్షలాగా వాళ్ళు ఏ విధంగా మనకు సహకరించట్లేదు కొత్త రాష్ట్రం కదా వాళ్ళతో కలిసి పని చేద్దామని ఇనిషియల్ గా మనం అనుకున్నాం కానీ వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు కేవలం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉంది ఈ రోజు దేశానికి ఒక గుణపాఠం నేర్పే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉంటే ఈర్ష్యతో కోపంతో జలసితో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారని మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు బీజేపీనో కాంగ్రెస్ పార్టీనో రైతుల సమస్యల గురించి మాట్లాడినప్పుడే టిఆర్ఎస్ కి ఈ రోజు ఈ ఆందోళన నిరసన గుర్తుకొచ్చిందా ఇన్నాళ్ళు ఏమైంది ఎందుకు మేము మొదటి నుంచి కూడా ఇది రైతు పక్షాన ఇదేది మన ప్రభుత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు ఆయనకు తెలుసు రైతు పడే బాధ్యతలు ఏమున్నాయో రైతులు ఏ విధంగా బాధలు పడుతున్నారో ఆయనకు స్వయంగా తెలుసు కాబట్టి మొదటి నుంచి ది డే వన్ ఎప్పుడైతే తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడి అయిందో 2014 డే వన్ నుంచి రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే ఒక ప్రణాళికతో ఒక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంతమంది రైతులు ఎన్ని లక్షల కోట్ల ఎకరానికి ఈరోజు మాకు మనకు నీళ్లు సాగునీళ్ళు ఇస్తూ ఉన్నాం సో ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నాం మిషన్ భగీరథ కానీ ఇది కానీ కాకతీయ మిషన్ కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా ఇంత ధాన్యం ఈరోజు మనం ప్రొడక్షన్ చేస్తామంటే ఇది గొప్పతనం ఇంత మన రైతు ఒక గొప్పతనం ప్రభుత్వం ఒక గొప్పతనం ప్రభుత్వం ఎప్పుడు ఇదే ధర్నా చౌక్లో వేరే ఎవరైనా నిరసనలు తెలపాలంటే మీరు అనేక అభ్యంతరాలు తెలుపుతారు కుదరదని చెప్పేస్తారు ఒప్పుకోరు కోర్టుల ద్వారా తెచ్చుకోవాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు మీ పార్టీ కాబట్టి అధికారంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు నిరసనలు ఇక్కడ చేయగలుగుతున్నారా శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు క్లియర్గా చెప్పినారు ఈ ధర్నా చౌక్ ఎప్పుడైతే దానికి ఎప్పుడైతే దానికి కొన్ని కండిషన్స్ పెట్టినారో అది కోర్టు ద్వారానే కోర్టు వారు చెప్పినారు కాబట్టి ఆ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలాంటి లేదు ఇప్పుడు మొన్న చూస్తారు బీజేపీ వాళ్ళు కూడా ఇంకా వేరే కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చౌక్లో కూడా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అట్లాంటి రాజకీయం దీంట్లో ఏం లేదు ఇది కేవలం రైతుకు భరోసా ఇవ్వాలని రైతుకు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా మేము ఉన్నామనే ఒక భరోసా ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నా కార్యక్రమం ఎవరైనా కానీ ధర్నా చౌక్లో నిరసనలు తెలపొచ్చు అంటారు ఖచ్చితంగా మాకు ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు అందరికీ పర్మిషన్ ఇస్తారు దీంట్లో సంఘీభావం ద్వారా మీరు బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రభాకర్ గారు తెలంగాణలో ఉన్న రైతులు ఏదైతే ధాన్యం పండించినారో ప్రతి ధాన్యం కూడా ఎఫ్సిఐ ద్వారా ఏదైతే రాజ్యాంగంలో ఉంది దానికి మీకు ఏదో ఫోర్స్గా మీరు కొనాలని మీ పైన కత్తి పెట్టి అడగటం లేదు రాజ్యాంగంలో ఒక రూల్ ఉంది ఆ రూల్ని దాన్ని పాటిస్తే చాలు ఖచ్చితంగా మా రైతులందరూ కూడా మేము ఆదుకుంటాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని ప్రతి ధాన్యం ఏదైతే ఉందో అది అంది కూడా రాష్ట్రం కొనుగోలు తీస్తాం ఈరోజు 6000 కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మన రాష్ట్రంలో అంతా కూడా ఈరోజు ప్రభుత్వమే రైతు దగ్గరకు పోయి కొంటున్నాను వేరే రాష్ట్రంలో రైతులు తీసుకొని మార్కెట్కి పోవాలి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పోవాలి నానా ఇబ్బంది పడేవారు కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వమే రైతు దగ్గర పోయేసి రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది సో ఇదంతా చాలా గొప్ప ఇప్పటికీ కేంద్రం స్పందించకపోతే సంఘీభావంతో సరిపెడతారా టీఆర్ఎస్ ఏం చేయబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పిలుపు ఏ విధంగా ఉంటుందో తెలియదు ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన చేస్తారో తెలియదు ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా తూచా తప్పకుండా మేమందరం కూడా పాటిస్తాం ఖచ్చితంగా ఏ విధంగా ఇక్కడ కాదు ఢిల్లీ కంటే ఢిల్లీ కూడా వెళ్తాం పెద్ద ఎత్తున వెళ్తాం ఈరోజు చూశారు హైదరాబాద్ అట్లాంటి నగరంలో ఇంత పెద్ద ఎత్తున అందరు రావడం అంటే ఎందుకంటే రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇంతమంది రావడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దానిపైన మేమందరం కూడా ఒక క్రమశిక్షణగా మేము ముందుకు వెళ్తాం మొత్తానికి ఢిల్లీలో కేంద్రం దిగొచ్చే వరకు రైతుల తరపున పోరాటం చేస్తాం యాసంగిలో ధాన్యం కొని తీరాల్సిందే అని ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి శేషు ఏబీపీ హైదరాబాద్